అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేడి సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసింది ఏంటి అంటే, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ బెస్టా లేదా బీటెక్ బెస్టా అనేది అడిగారమ్మ. బీటెక్ ఆర్ బిఏ అని కూడా అంటారమ్మ. అదేవిధంగా బీటెక్ అనేది ఎన్ని ఇయర్స్, అదేవిధంగా డిగ్రీ అనేది ఎన్ని ఇయర్స్ అనేది ఈరోజు మనకు కంప్లీట్ డీటెయిల్స్. ఇంకొకటి ఏంటి అంటే, మనకి రెండిట్లోని ఏది కంప్లీట్, ఏ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తే మనకి తొందరగా జాబ్స్ అనేవి వస్తుంది, ఏ కోర్స్ తీస్తే మనకి డిగ్రీ తీస్తే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్ వైపు వస్తుందా, లేదా బీటెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ వైపు స్కోప్ ఉంటుందా, లేదా ప్రైవేట్గా స్కోప్ ఉంటుందా, రెండిట్లో ఏ గ్రూప్ అనేది ద బెస్ట్ అనేది ఈరోజు మన టాపిక్ అమ్మ. అయితే మీరు నాకు చేయవలసిన ఒకే ఒక సహాయం ఏదైనా ఉందంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, అదేవిధంగా లైక్ అనేది ఇవ్వండి అమ్మ. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకా వేరే వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అమ్మ. కాబట్టి ఈరోజు ఇది నా టాపిక్ అమ్మ. ఇప్పటి వరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అయితే మనం టాపిక్లోకి వెళ్తే, చాలామంది మీకు ఒక్కడే ఒక విషయం చెప్తున్నాను అమ్మ, ప్రతి స్టూడెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ. ఎందుకు అంటే చాలామందికి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తారు, దాని తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి, బీటెక్ వైపు వెళ్ళాలా లేదా డిగ్రీ వైపు వెళ్ళాలా అనేది మీకు చాలామంది డౌట్ ఉంటారమ్మ. చాలామంది వాళ్ళు వాళ్ళు ఎవరినో సజెషన్స్ అడుగుతారమ్మ. ఆ సజెషన్స్ బట్టి వాళ్ళు డిగ్రీలో బాగుంటుంది లేదా బీటెక్ బాగుంటుంది అని చెప్పగానే వీళ్ళు అవి మాత్రమే చూస్తారమ్మ. కానీ కాదు, ఒక్కసారి ఆలోచించానమ్మ. ఒక బీటెక్ చదవాలన్నా లేదంటే డిగ్రీ చదవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద ఆధారపడి ఉంటుందమ్మ. మీ మీద అంటే థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, విచ్ వన్ ఈజ్ బెస్ట్ అండ్ వాట్ వీ కెన్ టేక్, మీరు ఏం తీయాలనేది ఇస్ ఆల్ డిపెండింగ్ అపాన్ యువర్స్, కేవలం మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు అనేది క్వశ్చన్ కూడా అమ్మ. ఎందుకు అంటే మనం ఏది చేయాలనుకున్నా సరే ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ అవర్ సెల్ఫ్, మన మీద మాత్రమే ఉపయోగపడాలమ్మ. అంటే మనం ఏది తీసుకున్నా సరే సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలమ్మ. ఈ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అవ్వచ్చు లేదా బీటెక్ అవ్వచ్చు. ఇప్పుడు బీటెక్ అనుకోండి 4 ఇయర్స్ అనేది ఉంటుందమ్మ, అదేవిధంగా డిగ్రీ అనుకోండి 3 ఇయర్స్ అనేది ఉంటుందమ్మ, అదేవిధంగా బీటెక్లోని ద బెస్ట్ గ్రూప్స్ అనేవి కూడా ఉంటాయమ్మ. ఆ వీడియో అనేది నేను ప్రీవియస్గా అప్లోడ్ చేశాను, అది కూడా కంప్లీట్గా చూడొచ్చు. అదేవిధంగా డిగ్రీలో కూడా మనకి వి హ్యావ్ ద బెస్ట్ కోర్సెస్, అది కూడా నేను అప్లోడ్ చేశానమ్మా. వాటి మీద కూడా ఏదైనా డౌట్ ఏ గ్రూప్లో ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోవాలంటే ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియో. అయితే బీటెక్ అంటే బీటెక్ కానీ డిగ్రీ కానీ, బీటెక్ అంటే ఇట్ ఈస్ ఆల్ టెక్నికల్ అమ్మ, టెక్నికల్గా. ఇప్పుడు చాలా మంది చూడండి వీళ్ళు బీటెక్ వాళ్ళు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, బీటెక్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ చేయడానికి చాలా స్కోప్ అనేది చాలా తక్కువ అమ్మ. ఎందుకు అంటే దే ఆర్ డూయింగ్ ఓన్లీ టెక్నికల్స్గా అండ్ దే ఆర్ డూయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ గూగుల్ మ్యాపింగ్ ఏదైనా సరే ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువగా స్థిరపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారమ్మ. అదేవిధంగా ఓకే, అయితే బీటెక్ అనేది ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ అని చెప్పాను కదమ్మా, వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ గవర్నమెంట్ జాబ్కి కానీ వాళ్ళు స్కోప్ అనేది తక్కువగా ఉంటారమ్మా. అదే డిగ్రీకి వచ్చినట్టయితే డిగ్రీలో ఏముంటుంది అంటే, డిగ్రీ వాళ్ళకి జాబ్స్ అనేవి తక్కువగా ఉన్నా సరే గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయమ్మా. కాకపోతే మనం ఇంటర్మీడియట్లో ఎక్కువగా ఎంపీసీ మీద ఆధారపడి ఉంటారమ్మా. మనం ఏ గవర్నమెంట్ జాబ్ రాయాలన్నా సరే మనకి ఎక్కువగా ఎంపీసీ అనే గ్రూప్ అనేది ఇంటర్మీడియట్లో కంప్లీట్ అయి ఉండాలమ్మా. ఇప్పుడు బీటెక్ చూడండి, ఇప్పుడు బీటెక్ అయిన వాళ్ళు లేదంటే డిగ్రీ అయిన వాళ్ళని కంపేర్ చేస్తే మన డిగ్రీలోని ఫిజిక్స్ అని కెమిస్ట్రీ అని మ్యాథ్స్ అని వస్తూనే ఉంటారు, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ కూడా కలుస్తుందమ్మా. బీటెక్లోని టెక్నికల్వి ఎక్కువగా ఉంటాయమ్మా. కాబట్టి బీటెక్కి లేదు డిగ్రీకి రెండింటికి కంపేర్ చేసేటప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువగా స్కోప్ అనేది గవర్నమెంట్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. అదే బీటెక్ వాళ్ళకి అనుకోండి చాలా తక్కువగా ఉంటుంది.
కానీ ఇప్పుడు జాబ్స్ పరంగా వస్తే బీటెక్ చేసిన వాళ్ళకి జాబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయమ్మ, అది ప్రైవేట్ సెక్టర్లో. ఇదే విధంగా డిగ్రీ చేసిన వాడికి చాలా తక్కువగా ఉంటాయమ్మ. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళు కోచింగ్ సెంటర్లకి వెళ్తారమ్మ, వాళ్ళు ఎక్కువగా కోచింగ్ అనేది తీసుకుంటారు. దేనికి? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అదే బీటెక్ చేసిన వాళ్ళకి అనుకోండి, వాళ్ళు ఒకవేళ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎక్కువగా ఉండి వాళ్ళు కోచింగ్ తీసుకొని జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా రాయొచ్చు అమ్మ. కానీ ఎక్కువ మంది బీటెక్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం, ఎందుకంటే వీళ్ళకి బీటెక్ చేసిన వాళ్ళకి శాలరీ ప్యాకేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మ. ఇక్కడ డిఫరెన్స్ ఇదే. ఇదంతా కూడా మీ మీదే ఆధారపడి ఉంటుందమ్మ, డిగ్రీ తీయాలా లేదా బీటెక్ తీయాలా అనేది. అలాగే ఈ డిగ్రీలో బీటెక్లో కూడా ద బెస్ట్ కోర్సెస్ తీయకపోతే మీ డెఫినెట్లీ యూ విల్ బి ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ అమ్మ. అదేవిధంగా మీరు బీటెక్లో కూడా ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ మీద ఆధారపడి ఉంటుందమ్మ, మీరు చదివే కాలేజెస్ మీద ఆధారపడి ఉంటుందమ్మ. అదేవిధంగా డిగ్రీ అనుకోండి, ఏ కాలేజ్ చదివినా పర్వాలేదమ్మ, కానీ వాళ్ళు ఎక్కువగా ఏంటి అంటే డిగ్రీ వాళ్ళు ఏ వర్క్ అయినా చేయగలరమ్మ, దేనికైనా వాళ్ళు సాటిస్ఫై అయిపోతారమ్మ. కానీ బీటెక్ చేసిన వాళ్ళకి ఆ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయమ్మ. ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్, ద బెస్ట్ కాలేజెస్లో వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి ద బెస్ట్ ఫ్యూచర్ అనేది ఉంటారమ్మ. ఇది నాకు ఒపీనియన్. అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి అమ్మ, ఇప్పుడు శాలరీ ప్యాకేజ్ చూస్తే బీటెక్ వాళ్ళకి ఆల్వేస్ కంపేర్ విత్ డిగ్రీ స్టూడెంట్స్ దే ఆర్ మోర్ అమ్మ. డిగ్రీ వాళ్ళతో కంపేర్ చేస్తే బీటెక్ వాళ్ళకి చాలా ఎక్కువ శాలరీ అనేది ప్యాకేజ్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మ. అదేవిధంగా అసలు బీటెక్ చేయాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ గ్రూప్స్ ఏంటి, ద బెస్ట్ కాలేజెస్ ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోలో ఉందమ్మ, అది కూడా ఒకసారి వాచ్ చేయండి అమ్మ. అదేవిధంగా డిగ్రీ వాళ్ళకి ఏ విధంగా అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఏంటి చేయాలి, ఎక్కడ కోచింగ్ నేర్చుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనే దాని మీద నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడకండి. మీరు ఏది ఏ కోర్స్ చేయాలన్నా సరే ఫస్ట్ ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ యువర్ సెల్ఫ్, మీ మీద ఆధారపడి ఉంటుందమ్మ. ఎవరో చెప్పారని మాత్రం చేయగలను. ఇప్పుడు నేను ఏదో చెప్పానని కాదమ్మ, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ యువర్ సెల్ఫ్, మీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈరోజు మన టాపిక్ అనేది దిస్ ఇస్ అవర్ టుడే టాపిక్ ఏంటనేది మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, బీటెక్ అండ్ డిగ్రీ, విచ్ వన్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ తర్వాత ఈ రెండింటిలో ఏది ది బెస్ట్, అదేవిధంగా జాబ్స్ చేయడానికి ఏది ఇంపార్టెంట్, గవర్నమెంట్ జాబ్కి ఏది స్కోప్ ఎక్కువ అనేది ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఇచ్చాను అనుకుంటున్నానమ్మ. ఎందుకంటే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదేవిధంగా నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లోని ఈరోజు ఒకటి పెట్టానమ్మా, ఒకటి అప్లోడ్ చేశాను, అది ఒకసారి చూసి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఆ డౌట్స్ అనేది కమెంట్ బాక్స్లో పెట్టినట్టయితే దానికి తగ్గట్టుగా వీడియో అనేది కూడా నేను అప్లోడ్ చేస్తానమ్మా. ఇదే కాదు, మీరు ఎటువంటిది ఏదైనా సరే ఇఫ్ యూ ఆస్క్ ఎనీ డౌట్ ఐ కెన్ గివ్ యూ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఐ విల్ మేక్ సమ్ వీడియో అబౌట్ వాట్ యూ కెన్ ఆస్క్. మీరు ఏది అడిగితే దాని మీద నేను వీడియో అనేది కంప్లీట్గా చేస్తానమ్మ. అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మీకు ఫర్దర్గా ద బెస్ట్ వీడియోస్ అనేవి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి అమ్మ. థ్యాంక్ యూ.